అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన బాలయ్య ఇప్పుడు హిట్ కోసం చేస్తున్నారు వాల్దేరు వీరయ్యతో హిట్ కొట్టిన బాబీతో బాలయ్య చేతులు కలిపారు చాలా రోజుల క్రితమే ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి గత నెలలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది బాలయ్య కూడా షూటింగ్ లో పాల్గొన్నారు తాజాగా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ ఉందని ప్రచారం జరుగుతుంది ఆ పాటలో బాలయ్యతో మిల్కీ బ్యూటీ తమన్న చిందులేనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి ఇది నిజమేనని బాలకృష్ణ సినిమాలో కూడా బాబీ తన సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నారని సినీ ప్రియులు చెప్తున్నారు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో తీసిన ప్రతి సినిమాలో బాబీ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారు గతేడాది సంక్రాంతికి వచ్చిన వాల్టేరు వీరయ్యలు కూడా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి శిరోతలతో చిందులేయించారు ఇప్పుడు అదే తమన్నాతో బాలయ్య నూట తొమ్మిదవ సినిమాలు స్పెషల్ సాంగ్ చేయించనున్నారట బాబీ షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ ఊటీలో చిత్రీకరించారు మూడో షెడ్యూల్ కోసం చిత్ర బృందం రాజస్థాన్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చూన్ ఫోర్ సినిమా శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య నాగవంశి సంయుక్తంగా నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ఏప్రిల్ కల్లా షూటింగ్ పూర్తి చేసి మే నెలలో వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రంలో బాలయ్య సరసన త్రిష నటించనున్నట్లు సమాచారం గతంలో ప్రపంచానికి ఇతను తెలుసు కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలియదు అనే కొటేషన్ తో ఒక కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు ఆ పోస్టర్ లో గొడ్డలి సుత్తి కత్తి వంటి పలు మారున ఆయుధాలతో పాటు వాలన్స్ కి విజిటింగ్ కార్డ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు ఇక అలానే ఆ సూట్ కేసులో మ్యాన్షన్ హౌస్ మందు బాటిల్ సిగరెట్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది వరుసగా ఆఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి మూడు బ్లాక్ బస్టర్లు బాలయ్య స్థాయి హీరోలు ఎవ్వరికీ ఈ పదేళ్లలో ఈ రికార్డు లేదు త్వరలో నాలుగో సినిమా రాబోతున్నది వర్కింగ్ టైటిల్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి రవీంద్ర దర్శకుడు వరుసగా మూడు విజయాల తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావటం మెగా హిట్ బాల్దేరు వీరయ్య తర్వాత బాబీ చేస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీ ఈ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఈ సినిమా ఎలా ఉంటుంది అంటూ అభిమానులు అడుగుతున్నారు వాళ్లకు నేను చెప్పేది ఒకటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఇందులో కొత్త బాలయ్యను చూస్తారు ఊటీలో ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేశాం నెక్స్ట్ షెడ్యూల్ రాజస్థాన్ లో చేయనున్నాం మిగతా వివరాలు వచ్చే ఏడాదిలో చెప్తా అన్నారు దర్శకుడు బాబీ ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి పక్కనే ఉన్న గంట సినిమాని గట్టిగా కుట్టండి